చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ గడ్డం రవీందర్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా మృతుడి కుటుంబ సభ్యులను వేములవాడ ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబు ఈరోజు పరామర్శించారు. రవీందర్ రెడ్డి గత 2 పర్యాయాలుగా ఎంపీపీగా పనిచేశారని, మండల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని రవీందర్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. రవీందర్ రెడ్డి తనయుడు రణధీర్ రెడ్డి ప్రస్తుతం బండపల్లి ఎంపీటీసీగా కొనసాగుతున్నారు. రవీందర్ రెడ్డి తండ్రి తిరుపతి రెడ్డి స్వాతంత్ర సమర యోధుడు కావడంతో ఎమ్మెల్యే రమేష్ బాబు తన తండ్రి సిహెచ్ రాజశేఖరరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రవీందర్ రెడ్డి తల్లి రాజవ్వ, భార్య పుష్పలత, కుమారుడు రణధీర్ రెడ్డి, కూతురు అరవిందలను ఆయన ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే ఇదే గ్రామానికి చెందిన నీరెళ్ల గంగాధర్ అనే యువకుడు మస్కట్లో వారం రోజుల కింద గుండెపోటుతో మృతి చెందగా ఆ కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు. మృతుడు గంగాధర్ తండ్రి శంకరయ్య, తల్లి గంగవ్వ, భార్య సౌమ్యలను ఓదార్చి ధైర్యం చెప్పారు. గంగాధర్కు 23 రోజుల కొడుకు ఉండడం చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. గల్ఫ్ నుంచి మృతదేహాన్ని త్వరగా తెప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రమేష్ బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, కేడీసీసీబీ డైరెక్టర్ జలగం కిషన్రావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పల శ్రీనివాస్, నాయకులు మరాఠీ మల్లిక్, జ్ఞాత జార్జి, కొండ లక్ష్మణ్, మ్యాల గంగ నరసయ్య, బింగి స్వామి, కొమ్ము రమేష్, ఇస్మాయిల్, లింగంపల్లి సత్తయ్య, చిలుక అంజిబాబు, నరేష్, గడ్డం శ్రీనివాసరెడ్డి, కొండ బాలకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.